हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्व निन्नटि रोजुन प्रभुत्व पथकालकु संबंधी पल कीलक निर्णयालु तीसुकोवडं जरिगिंदि। वैएसआर चेत पथकानिकि संबंधी एवरकैते अंडर प्रासेस अनेदि उंदो वारिकि पेमेंट अनेदि वस्तुंदा लेदा, अलागे वैएसआर चेत पथकानिकि संबंधी कोंतमंदिकि पेमेंट अनेदि अयिते निलिपेयडं जरिगिंदि, अंटे वारु तप्पनिसरिगा ई यॉक पथकानिकि अनर्हुलु अनेदि प्रकटिस्तू वीरिकि संबंधिंचिन स्टेटस् लो कूडा रावडं जरिगिंदि। दानिकि संबंधिंचिन पूर्ति समाचारं ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది 23వ తేదీన వేస్తున్నట్లు సమాచారం అయితే రాగా, అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అక్టోబర్ 2వ తేదీ నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోని నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్లో తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనకు వైఎస్ఆర్ చేయూత ఈ పథకం విషయానికే కనుక వచ్చినట్లయితే, మనకు ఈ నెల 22వ తేదీన అంటే రేపటి రోజున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించవలసి ఉండగా, కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ యొక్క పథకాన్ని ఈ నెల 23వ తేదీకి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటనల సందర్భంగా అదే రోజున ఈ యొక్క పథకం ద్వారా ఉదయం 11:15 నుంచి 12:45 మధ్యలో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ 3వ విడత సాయంగా 18,750 రూపాయలను అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా అన్ని గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే గ్రామ వాలంటీర్ దగ్గర అందుబాటులో ఉండగా, కొంతమంది దీనికి సంబంధించిన ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి నేను రోజున ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్లో తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నెంబర్, అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే, ఒక క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే వారికి సంబంధించిన ఒక ఓటీపీ అనేది వస్తుంది, అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా వారైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టేటస్లో కొంతమందికి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరిగింది, అంటే వారికి సంబంధించి అర్హత లేదని కొంతమందికి అయితే రావడం జరిగింది. అలాగే మరికొంతమందికి వీరికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే రావడం జరిగింది, మరికొంతమందికి వారి యొక్క అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లు రావడం జరిగింది. ఇలా అండర్ ప్రాసెస్ అనేది ఎవరికైతే ఉందంటే, కొత్తగా అప్లై చేసుకున్న చాలామందికి వారి యొక్క స్టేటస్ అనేది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లయితే రావడం జరిగింది. ఇలా అండర్ ప్రాసెస్లో ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది వస్తుందా రాదా అని కొంతమంది అయితే నేను వీడియోలో కామెంట్ అయితే చేయడం జరిగింది. మీకు తప్పనిసరిగా పేమెంట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పాత వారికి సంబంధించి, అలాగే కొత్త వారు అందరికీ సంబంధించిన వివరాలు అనేది వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. మీకు అప్లై అనేది చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది వారు ప్రాసెస్ అనేది చేయడం జరిగింది, అందువల్ల మీకు అండర్ ప్రాసెస్ అనేది అయితే రావడం జరిగింది. కొత్త లిస్ట్ అనేది ఇంకా ఈ యొక్క వెబ్సైట్లో మీకు అప్లోడ్ అనేది కాలేదు కాబట్టి, అంటే వెబ్సైట్లో అప్డేట్ అనేది కాలేదు కాబట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది. మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ లేదా గ్రామ వాలంటీర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఆ యొక్క లిస్ట్లో మీరైతే తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి మాత్రం వారి యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లు, మరికొంతమందికి ఇనెలిజిబిలిటీ ఉన్నట్లు, అంటే వారికి సంబంధించిన పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుందని లేదా 4 చక్రాల వాహనాలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు, వివిధ కారణాల వల్ల వారికి ఈ యొక్క పథకాన్ని తొలగిస్తున్నట్లయితే రావడం జరిగింది. మరొక అప్డేట్ ఏమిటంటే, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి శానిటరీ వర్కర్లు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా అర్హులని అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి శానిటరీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి అర్హులనే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికులు అప్లై చేసుకున్నట్లయితే వారికి ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ పారిశుద్ధ్య కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ యొక్క రేషన్ కార్డులో వేరొక సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే మాత్రమే వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అంటే పారిశుద్ధ్య కార్మికులు వారు వర్క్ అనేది చేస్తున్నట్లయితే వారికి పథకం అనేది అయితే రాదు, వారి కుటుంబంలో వారి తల్లి కానీ లేదా వారికి సంబంధించిన వేరొకరు ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క పథకం వారికి అయితే రావడం జరుగుతుంది. ఈ రెండు మార్పులు అయితే చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ఒక ఆల్రెడీ ఒక లింక్ అనేది ఇచ్చాను, ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విషయానికి కనుక వచ్చినట్లయితే అక్టోబర్ 2వ తేదీ లేదా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొన్ని కీలక మార్పులు చేసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది. అంటే ప్రతి నెల 40,000 ఆదాయం కంటే తక్కువ ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుండగా, ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పరిధిలో 2,466 వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా,
5వ తేదీ నుంచి మరొక 1900 ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2446 వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా అక్టోబర్ 2వ తేదీ లేదా 5వ తేదీ నుంచి మరొక 1900 ఆరోగ్య సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరింత మందికి సమర్థవంతంగా సేవలు అందించడానికి అవసరమైన మార్పులను రూపొందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1000 రూపాయలు దాటినట్లయితే ఆరోగ్యశ్రీ పరిధిలోని 2446 వైద్య సేవలు అందుబాటులోకి ఉండగా అక్టోబర్ 2వ లేదా 5వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో మరొక 1900 ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ పరిధిలో 2400 కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో మరొక 1900 సేవలు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో మీకు కార్డు అనేది కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది అయితే అందజేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఆన్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే మీకు కార్డు అనేది మీకు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అందజేశాను, అది ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇకపోతే రైతుల విషయానికే కనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రానికి ఒక గ్రామ వాలంటీర్ని నియమించాలని సమాచారం అయితే అందజేయగా ఈ రోజు నుంచి ఈ నెల చివరాఖర వరకు గ్రామ వాలంటీర్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ వరకు చదువుకున్న గ్రామ వాలంటీర్లు యాక్టివ్గా ఉన్నారో వారిని మాత్రమే సెలెక్ట్ చేయాలని, దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న గ్రామ వాలంటీర్లు అప్లై చేసుకోవాలని సమాచారం అయితే రాగా ఇప్పటికే పలువురు గ్రామ వాలంటీర్లు రైతు భరోసా కేంద్రంలో ఉండడానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రానికి ఒక గ్రామ వాలంటీర్ని అయితే నియమించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పరిధిలో ఇక మీదట వే బ్రిడ్జ్లను ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలులో అధిక మొత్తంలో మోసాలు జరుగుతున్నట్లు, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వేయింగ్ మిషన్లో వ్యత్యాసాలు వస్తున్నట్లు, రైతు పంట పొలం వద్ద వేసిన కాటాకి అలాగే వేయింగ్ మిషన్ల వద్ద వేసిన కాటాకి భారీ మొత్తంలో వ్యత్యాసం వస్తుందని, ఇక మీదట అలా జరగకుండా పంట కొనుగోలు మరియు పంట కొనుగోలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల వద్ద ఎలక్ట్రిక్ వే బ్రిడ్జ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క వే బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడానికి కనీసం 5 సెంట్ల స్థలం అవసరమవుతుందని అంచనా వేయగా, ఈ మేరకు ఏదైతే రైతు భరోసా కేంద్రాల వద్ద 5 సెంట్ల స్థలం అనేది ఉన్నట్లయితే ముందుగా ఆ రైతు భరోసా కేంద్రానికి తొలి విడత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటికే సివిల్ సప్లయర్ కార్పొరేషన్కి చెందిన 23 గోదాముల్లో ఇప్పటికే వే బ్రిడ్జ్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు, మరొక 35 గోదాముల వద్ద వే బ్రిడ్జ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలోనే అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ వే బ్రిడ్జ్లను తొలి దశలో డిసెంబర్ కల్లా 93 వే బ్రిడ్జ్లను సిద్ధం చేయాలని, ఒక్కొక్క దానికి 19 లక్షలు ఖర్చు అయ్యే విధంగా 60 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే అమ్మఒడి పథకం విషయానికి అలాగే విద్యార్థుల విషయానికే కనుక వచ్చినట్లయితే అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తుండగా మొదటి విడతలో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ కోసం 1000 రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేస్తున్న 14,000 రూపాయలు మరొక 1000 రూపాయలు అనేది పాఠశాలల భవనాల నిర్వహణ నిధి కోసం 1000 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న అమౌంట్ మొత్తాన్ని దశల వారీగా మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం అలాగే స్కూళ్ల మెయింటెనెన్స్ కోసం వినియోగిస్తున్నట్లు నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయగా, అలాగే జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది 470,000 మంది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, దాదాపుగా 50,000 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నట్లు, ఈ యొక్క ట్యాబ్లను నవంబర్ చివరి వారంలో పంపిణీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించిన ఈ క్రాప్ విషయానికే కనుక వచ్చినట్లయితే ఈ నెల 25వ తేదీ లోపల ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్లో వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని, ఇంకా ఎవరైనా సరే నమోదు అనేది చేసుకోకపోయినట్లయితే రైతు భరోసా కేంద్రంలోని సిబ్బందిని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఈ క్రాప్లో వారి యొక్క వివరాలను నమోదు చేస్తామని, ఈ క్రాప్లో వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీదట రైతులకు అవసరమైన తో పాటు ఎరువుల పంపిణీ కూడా చేస్తామని సమాచారం అయితే అందజేయడం జరిగింది. అంటే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది లేకపోయినట్లయితే వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీకి అందజేస్తున్న ఎరువుల రాయితీ అనేది వారికి అయితే అందదు. అలాగే రైతు భరోసాతో పాటు రైతులకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో ఆ యొక్క ప్రభుత్వ పథకాలు ఆగిపోయేదానికి అవకాశం ఉన్నట్లు, పంట వేసిన 15 రోజుల లోపల కానీ లేదా నెల రోజుల లోపల తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని సమాచారం అయితే అందజేశారు.